హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు రెసిపీలో 1 మంత్ పాటు నిల్వ ఉండే అల్లం చట్నీని మరియు ఇన్స్టంట్ చట్నీ మిక్చర్ని ఎలా చేయాలో చూద్దాం. ఇవి దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటాయి. ముందుగా అల్లం పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు 1 కప్ బెల్లం తురుము, 1/2 కప్ చింతపండు, 1/2 కప్ అల్లం ముక్కలు, 1 స్పూన్ సాల్ట్, కారం 5 స్పూన్స్. నేను ఇక్కడ మంచి కలర్ రావడానికి 3 మ్యాంగో మిర్చి పౌడర్ని తీసుకున్నాను. కారంకి బదులు ఎండుమిర్చిని కూడా వాడచ్చు. 2 స్పూన్స్ మినపప్పు, శనగపప్పు, ఆయిల్ తగినంత. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి శనగపప్పు, మినపప్పుని దోరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి అల్లం ముక్కలను వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో శుభ్రంగా కడిగిన చింతపండుని కూడా వేసి ఉడికించాలి. తర్వాత అల్లం ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసి అందులోనే చింతపండును కూడా వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇది బాగా మెత్తగా అయిన తర్వాత ఉప్పు, కారం, సన్నగా కట్ చేసుకున్న బెల్లంని కూడా వేసి అల్లంని, వేయించిన ఆయిల్ని కూడా వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఈ అల్లం పచ్చడిని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది, కానీ తడి తగలకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టంట్ చట్నీ మిక్చర్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్ వేయించిన పల్లీలు, 1 కప్ పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, తాలింపు దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి 7-8 ఎండుమిర్చిలని వేయించాలి. అందులోనే పుట్నాల పప్పు, వెల్లుల్లిని కూడా వేసి లైట్గా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి వేయించిన పల్లీలు, కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పోపు దినుసులను వేసి ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ తాలింపులోనే గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఒక బౌల్లో కొంచెం పౌడర్ని వేసి నీళ్లు పోసి కలుపుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఈ పౌడర్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఎలాంటి టిఫిన్స్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.